సికింద్రాబాద్ రామ్ గోపాల్పేటలోని ఒక మాల్లో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది సో ఈ అగ్ని ప్రమాదంలో కొంతమంది చనిపోయినట్టు తెలుస్తోంది అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది ఇప్పుడు అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది జ్యోతి ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇప్పటి వరకు చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల్లో పరిశీలిస్తే ఇది అతిపెద్ద ప్రమాదం అని చెప్పాలి ఎందుకంటే నగరవాసులు దీన్ని ఎవరు చూసినప్పటికీ కూడా మా జీవితంలో ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం చూడలేదని చెప్పి నివరిపోతున్న పరిస్థితి మరోవైపు కూడా ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా ఇంకా దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే గడిచిన ఇరవై నాలుగు గంటలు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది మంటలు వైపు వ్యాపిస్తూ ఉన్నాయి పొగలు కూడా ఇంకా వ్యాపిస్తున్నాయి వీటన్నిటిని ఇంకా ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా అమలు చేస్తున్నప్పటికి కూడా ఇంకా కూడా పొగలు అదుపులోకి రాని సిచువేషన్ కనిపిస్తుంది దాదాపు ప్రస్తుతానికి మనం పేటలోని డెక్కన్ స్పోర్ట్స్ వేర్ షాప్ ఉన్నాము ఇంకా కూడా పొగలు అక్కడక్కడ కూడా వ్యాపిస్తూనే ఉన్నాయి మొదటి అంతస్తు నుంచి ఆరో అంతస్తు వరకు ఈ పొగలంతా కూడా వ్యాపిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఎల్ షేప్ లో ఉంది ఈ భవనం ఈ ఎల్ షేప్ లో ఉండడం వల్ల అలాగే యజమాని భవన యజమాని ఎవరైతే ఉన్నారో నియమ నిబంధనలు పాటించకుండా జిహెచ్ఎంసి నామ్స్ పాటించకుండా ఈ భవనాన్ని నిర్మించడం అతిపెద్ద ప్రభాదానికి కూడా కారణం అని చెప్పాలి ప్రస్తుతం మాత్రం ఎవరైతే ఇందులో ముగ్గురు గల్లందయ్యారో వారి కోసం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది రెస్క్యూ ఆపరేషన్ అనేది వారు ఎక్కడ ఉన్నారు వారు ఎక్కడ చిక్కుకున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది రెండు డెడ్ బాడీస్ మాత్రం ఐడెంటిఫై చేశామని చెప్తున్నప్పటికీ కూడా వారిని డెడ్ బాడీస్ మాత్రం బయటికి వెలికి తీయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఈ డెక్కన్ సంబంధించిన స్టోర్ రూమ్లో అనేక అక్రమాలుగా వచ్చి ఏదైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారో అన్నీ కూడా సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ముగ్గురి కోసం ఇంకా తీవ్రంగా కూడా ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు సికింద్రాలోని మినిస్టర్ రోడ్లో ఉంది ఇది రాధా ఆర్కెడ్ భవనం అంటారు డెక్కన్ కార్పొరేట్ భవనం నిబంధనలు ఉల్లంగా నిర్మాణం చేపట్టడం జరిగింది ఇందులో పరిశీలిస్తే మాత్రం ఫైర్ సేఫ్టీ మెజర్స్ అతిక్రమించినట్లుగా చాలా స్పష్టంగా కనబడుతుంది అలాగే దీని కారణంగానే నిన్న చోటు చేసుకున్న అగ్రి ప్రమాదంలో మంటలను అదుపు చేయడం చాలా కష్టతరంగా మారిందని చెప్పాలి ముఖ్యంగా వంద మంది ఫైర్ సిబ్బంది కావచ్చు పది బృందాలుగా విడిపోయి ఇరవై నాలుగు ఫైర్ ఇంజన్స్ స్పాట్లకు తీసుకొచ్చారు స్కైలేన్ సంబంధించిన ల్యాడర్ ఫైర్ ఇంజన్ కూడా సంఘటనా స్థలానికి తీసుకొచ్చి మంటలు ఆరుతున్నప్పటికీ మంటలు అక్కడక్కడ అప్పుడప్పుడు కూడా వ్యాపిస్తున్నాయి ఇక పొగలు మాత్రం ఇంకా కంటిన్యూస్గా నిన్నటి నుంచి కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది ఇక ఉల్లంఘన విషయానికి వస్తే మాత్రం ఈ భవనం సబ్ సెల్లార్ సెల్లార్ గ్రౌండ్ ప్లస్ సిక్స్ ఫ్లోర్గా నిర్మించారు కానీ ఈ భవనానికి జీ ప్లస్ టూ మాత్రమే పర్మిషన్ ఉంది అదనంగా నాలుగు ఫ్లోర్స్ ఇల్లీగల్ గా నిర్మించారు మరోవైపు ఎడమ వైపు పరిశీలిస్తే ఇది ఎల్ షేప్ లో ఉంది భవనం ఎల్ షేప్లో ఉండడం అలాగే సెట్ బ్యాక్ ఎలాంటి స్థలం లేదు స్థలం లేకుండానే యజమాని వీటిని ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారు భవనం చుట్టూ ఫైర్ ఇంజన్ తిరిగేలా ఖాళీ స్థలం లేకపోవడం వల్ల లోనికి వెళ్ళేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ మాత్రం ఫైర్ సిబ్బంది లోనికి వెళ్ళలేకపోయారు ఇద్దరికీ ఇందులో స్వల్ప అసత గురయ్యారు వారు ప్రస్తుతం సన్షైన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వారు అవుట్ ఆఫ్ డేంజర్గా తెలుస్తోంది ఇక ఇందులో భవనంలో దక్షిణం వైపు ప్రధాన రోడ్డు మినహాయిస్తే మిగిలిన మూడు దిక్కులన్నీ కూడా కనీసం నడిచే స్థలం కూడా లేదు అట్లాంటి సిచ్యువేషన్లో వాణిజ్య భవనం వెనక సైడు ఎల్ షేప్లో ఉన్న ఈ భవనం మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారు ప్రమాదం జరిగితే బయటపడడానికి కూడా కనీసం ఎలాంటి ఎమర్జెన్సీ వేయలేదు ఎలాంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు వెలుపల ఫైర్ సేఫ్టీ మెజర్స్మెంట్స్ ఉండాలి కానీ అలాంటివి కూడా ఎక్కడ కూడా కనిపించడం లేదు అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి తీవ్రత అధికంగా ఉండేందుకు కంట్రోల్ చేసేలాంటి అగ్నిమాపక సంబంధించిన నామినల్స్ అవివైతే ఉంటాయి అలాంటివేవి కూడా కనిపించకపోవడం యజమాని భవన యజమాని పూర్తి స్థాయిలో దీన్ని ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది మంటలు ఆరిపేందుకు ఈ భవనంలో ఫైర్ ఎక్సిప్మెంట్ సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు అలాగే వాటర్ పైప్స్ లేవు స్ప్రింక్లింగ్ సంబంధించిన వైట్ రైజర్ లేదు ఇవన్నీ కూడా భవనం ఏదైనా నిర్మించాలంటే చాలా తప్పనిసరిగా నామినల్స్ సంబంధించి రూల్స్ అన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది కానీ ఎక్కడికక్కడ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారు దాదాపు రెండవ అంతస్తు నుంచి ఆరో అంతస్తు వరకు ప్లాస్టిక్ పీఓపి ఉంది బట్టలు ఉన్నాయి బండిల్స్ ఉన్నాయి రెగ్జిన్ క్లాత్స్ ఉన్నాయి అలాగే కెలి కెమికల్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్టరీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా లోపల జరుగుతుంది కాబట్టి ఇదంతా మంటల్లో అగ్నికి ఆహుతయ్యాయి కాబట్టి మంటలు కూడా కంట్రోల్లోకి రాకపోయింది అలాగే పొగలు కూడా తీవ్రస్థాయిలో పెద్ద ఎత్తున ఆకాశం ఎత్తు ఎగిసిపడడం జరిగింది అగ్ని ప్రమాదాలు మాత్రము వినియో వినియోగించకుండా ఎట్లాంటి సేఫ్టీ ఫైర్ మెజర్స్మెంట్స్ తీసుకోకుండా గ్రౌండ్ లెవెల్ వాటర్ ట్యాంక్ కావచ్చు హెడ్ వాటర్ ట్యాంక్ కావచ్చు ఇవేవి కూడా భవన నిర్మాణానికి సంబంధించి ఎక్కడ కూడా లేవు అగ్ని ప్రమాద సందర్భంలో వీటిని సరఫరా చేసేందుకు చాలా వరకు వీటిని కంట్రోల్ చేసేందుకు కూడా ఫైర్ సిబ్బంది చాలా పెద్ద ఎత్తున కూడా శ్రమిస్తూనే ఉన్నారు ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది ఫ్యూచర్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇప్పటివరకు ఇందులో వసీం అలాగే జావీద్ జాహీర్ ముగ్గురు మంటల్లో చిక్కుకొని చనిపోయినట్లుగా భావిస్తున్నారు కానీ వారు ఇప్పటి వరకు ఆచేక కూడా లభ్యమవ్వలేదు అంటే దీని తీవ్రత ఎంత పెద్ద ఎత్తున జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు జ్యోతి ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది సికింద్రాబాద్లోనే ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల కూడా నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు గ గతంలో రూబీ హోటల్ కావచ్చు అలాగే కవాడిగూడలో జరిగిన ప్రమాదం కావచ్చు ఈరోజు కావచ్చు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే సుమారు ఆరు గంటలు ఎనిమిది గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించి మంటలను అదుపు చేసుకొస్తారు కానీ ఇరవై నాలుగు గంటలు దాటి పైగా ఎనిమిది గంటలు కావస్తుంది ఇంకా ఎలాంటి పొగలు మాత్రం వ్యాపించకుండా చర్యలు తీసుకోవడం మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారని చెప్పాలి ఇక అగ్నిమాపక సిబ్బంది అధికారులు మాత్రం ఇది ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ ఉంది అలాగే ఎలాంటి ఫైర్ మెజర్స్ లేవు ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే ఏదైనా ప్రమాదం వల్ల జరిగిందా అనేది మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు విద్యుత్ శాఖ అధికారులు కూడా స్పందించారు వారు మాట్లాడుతూ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని అంటున్నారు మంటలు వ్యాపిస్తున్న సమయంలో మీటర్లలో ఇంకా విద్యుత్ సరఫరానే ఉంది ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే సబ్ స్టేషన్లో ట్రిప్ అయ్యేది కానీ అలా జరగలేదు నిన్న ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు తమకు ఫోన్ రాగానే విద్యుత్ సరఫరా అంతా నిలిపివేశామని చెప్పారు అలాగే భవనానికి మాత్రం విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ చుట్టుపక్కల కాలనీలో సాయంత్రం ఆరు గంటలకు కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసామని చెప్తున్నారు ఇక ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే మీటర్లు వైర్లు పూర్తిగా కాలిపోయేవి కానీ భవనానికి ఆరు మీటర్ల మేర ఏవైతే ఈ సిక్స్కి సంబంధించిన మీటర్స్ ఉన్నాయో అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు కూడా సిక్స్ మీటర్ సంబంధించిన కరెంటు కూడా ఇంకా సప్లై అవుతూనే ఉంది అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పి ఇటు విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ హుటాహుటన సంఘటనా స్థలం చేరుకుంటున్నప్పుడు మాత్రం ఇలాంటి భవనాలు ఇల్లీగల్గా ఏవైతే కన్స్ట్రక్షన్ అయి ఉంటున్నాయో వాటి వల్ల ప్రమాదాన్ని నివారించేందుకు కావచ్చు అలాగే మంటలు ఎగిసిపడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోలేకపోతున్నా మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఒక బుల్డోజర్ను జేసీబీని తీసుకువచ్చి ఎక్కడైతే ఇది ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ అయిందో ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు పూర్తిగా డెమాలిషన్ చేసినప్పటికీ కూడా ఇంకా పొగలు లోపల నుంచి వ్యాపిస్తూనే ఉన్నాయి పొగలు నల్లని పొగలు కూడా అంతా కూడా వ్యాపించిన నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు ఎప్పుడేం జరుగుతుందో అన్న భయం వెంటాడుతుంది అలాగే ఎప్పుడు ఈ భవనం కుప్పకూలిపోతుందన్న ఒక ఆందోళన ఉన్నారు నిన్నటి నుంచి కూడా సహాయ చర్యలు చేపట్టినప్పటికీ లోకల్గా ఉన్న స్థానికులందరినీ ఒక కమిటీ హాల్లో ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసి వారికి భోజనం మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా స్థానికంగా కరెంట్ లేదు వారు లోన్కి వెళ్ళి బట్టలు మార్చుకునేందుకు కూడా వీలు లేదు అన్ని డోర్స్ కూడా లాక్ వేసుకొని వీరంతా ఒక పునరా పునర్వాస కేంద్రానికి బయలువెళ్ బయటకు వెళ్ళడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా వీక్ గా ఉంది బిల్డింగ్ అనే చెప్పాలి సో కిరణ్ అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ కి యాక్చువల్ గా జీ వన్ జీ ప్లస్ వన్ పర్మిషన్ మాత్రమే ఇచ్చారు కానీ మనం విజువల్స్ లో చూస్తున్నాము ఆరు అంతస్తుల బిల్డింగ్ ని కట్టారు సో అసలు ఫైర్ సేఫ్టీ ఇట్లాంటివి ఏమీ లేవు